గుజరాత్లో గెలిచిన మహారోత్సవంలో ఉన్న ప్రధాని మోడీ షాలు ఇప్పుడు దక్షిణాదిలో తమకు గెలుపు అవకాశాలు ఉన్న తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. రెండుసార్లు గెలిచిన వ్యతిరేక టీఆర్ఎస్పై ఇక కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుండడంతో ఇదే అదునుగా తెలంగాణ గెలుచుకోవాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ రంగం సిద్ధం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సరిగ్గా 7 మాత్రమే టైం ఉండడంతో తెలంగాణ పార్టీ విస్తరణ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ఫోకస్ చేసింది. ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్కు పార్టీ తెరతీస్తుంది. కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్లో తీసుకురావాలని నిర్ణయించారు. ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయంగా దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతుంది. అందులో భాగంగా పార్టీ బలోపేతం ఇతర పార్టీల నుంచి చేరికలకు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా సమాచారం సేకరించింది. కాంగ్రెస్లో నెలకొన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తుంది. కొందరు కాంగ్రెస్ సీనియర్లను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రణాళికను వేగవంతం చేస్తుంది. తాజాగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతలు కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి రావాలంటూ ఓపెన్ ఆఫర్లు ప్రకటించారు. స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇక కేసీఆర్ లక్ష్యంగా ఈటెల రాజేందర్ను రంగంలోకి దించి టీఆర్ఎస్ నేతలని లాగే పనిని అప్పగించారు. వీరంతా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని గుర్తించాలని టాస్క్ డిసైడ్ చేశారు. వచ్చే వారం రోజుల్లో బీజేపీలో చేరికలు పెద్ద సంఖ్యలో ఉంటాయని చెబుతున్నారు. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణ చేసి తెలంగాణ బీజేపీ నుంచి మరో బీసీ నేతకు కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బీసీ నేతకే పదవి ఇవ్వాలనేదే ప్రధాని మోడీ, అమిత్ షా ఆలోచనగా ముఖ్య నేతలు చెబుతున్నారు.